ఎక్కువగా ముక్కలు చేస్తామని గట్టిగా చెప్పండి. బాధుడే బాధుడనే లెక్కరే. పీకేయడానికి కోస్తా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. హింస దోపిడీ రెక్కరి తుక్కు తుక్కు చేయడానికి సీమ ప్రజానికి సిద్ధంగా ఉన్నారు. ముండు ఫ్యాన్ ని జగన్ చేతికిచ్చి 5 ఏళ్లు పాలనకి రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చి శాశ్వతంగా పార్టీని బంగాళాఖాతంలో కలుపుతామని అందరం కూడా శపథం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. నిన్న మొన్న చూస్తున్నా సామాజిక న్యాయం కోసమే పుట్టాడంట జగన్. ఇంకో పక్క మీరు చూస్తే ఈ సామాజిక న్యాయానికి ప్రతినిధులు ఎవరంటే విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రెడ్డి, పెద్దిరెడ్డి, ఈ నలుగురు. వీళ్ళ పత్తనం కింద ఈ బడుగు బలహీన వర్గాలు బలైపోయే పరిస్థితి వచ్చింది. నేను అడుగుతున్నా ఉత్తరాంధ్రలో ఇక్కడ నాయకులు లేరా అని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్ళ పెత్తనం ఏంటని అడుగుతున్నా. నేనున్నప్పుడు చేసింది ఇక్కడుండే ప్రజానీకం వాళ్లే పెత్తనం చేశారు. ఇక్కడ అయ్యన్న పాత్రుడు గారు లేకపోతే సత్యనారాయణ మూర్తి వీళ్ళు పెత్తనం చేశారు తప్ప బయట వాళ్ళు కాదు. మళ్ళీ మీకే పెత్తనం ఇస్తాం ఉత్తరాంధ్ర ప్రజలు సమర్థులని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇక్కడ నాయకులందరం ఉన్నాం, మేము బాధితులే, మీరు బాధితులే, నేను కూడా అందులో బాధితుణ్ణే. ఈరోజు అయ్యన్న పాత్రుడు సీనియర్ నాయకుడు కడాల ఆయనపై నిర్భయ కేసే పెట్టేశారు, అటెంప్ట్ టు రేప్. ఆ వయసులో ఉండే ఆయన పైన రేప్ కేసు పెట్టారంటే ఏం చెప్పాలి వీళ్ళకి. బండారు సత్యనారాయణమూర్తిని కేసులు పెట్టారు. తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత పులివెందులకు పోతే ఆవిడ ఎస్సీ, ఆమె పైన ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ లో కేసు పెట్టారు. ఎంత గొప్ప నాయకులు తమ్ముళ్ళు వీళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అందుకే విమర్శించడం కాదు, మళ్ళీ ఒకటి ఆమె ఇస్తున్నా, సమిక్షేమానికి చిరునామా తెలుగుదేశం పార్టీ అవునా కాదా? 2 రూపాయల కేజీ బియ్యం తీసుకొని తెలుగుదేశం అవునా కాదా? బీసీలకు రక్షణ కల్పించింది తెలుగుదేశం అవునా కాదా? అన్నా క్యాంటీన్ గాని విదేశ విద్య గాని ఇంకొక పక్క పండుగ కానుకలు గాని అదే మరి చంద్రన్న బీమా గాని అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. మళ్ళీ ఈరోజు చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత మాది. సమిక్షేమ కార్యక్రమాలు ఉంటాయి, ఇంకా మిన్నగా ఇస్తాం, ఇంకా ఎక్కువగా ఇస్తా. అదే సమయంలో అభివృద్ధిని పరిగెత్తిచ్చే బాధ్యత కూడా మాదని మీ అందరికి ఆమె ఇస్తున్నా. అభివృద్ధి జరిగితే సంపద వస్తుంది, సంపద వస్తే ఆదాయం వస్తుంది, ఆదాయాన్ని పేదవాళ్లకు పంచితే వాళ్ళు బాగుపడతారు. అదే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అని మరొక్కసారి మీ అందరికి ఆమె ఇస్తున్నా. అందుకే సూపర్ 6 ఇచ్చాం. యువత తమ్ముళ్ళు సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు. ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి 3000 నెలకు. అది తెలుగుదేశం పార్టీ సూపర్ 6 లో నెంబర్ 1. నెంబర్ 2 మా ఆడబిడ్డలు. ఏమమ్మా గుర్తున్నానా నేను? తెలుగుదేశం పార్టీ గుర్తుందా లేదా మీకు? ఎవరు తీసుకొచ్చారు ఆ రోజు ఆస్తిలో సమాన హక్కు? ఎవరు తీసుకొచ్చారు? ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు. డాక్రా సంఘాలు ఎవరు పెట్టారు? మీకు పసుపు కుంకుమ పైన ఆర్థిక సహాయం ఎవరు చేశారు? ఉద్యోగాల్లో కాలేజీల్లో
33% రిజర్వేషన్ లో పెట్టిన పార్టీ గుర్తుందా మా చెల్లెమ్మలో అక్కలను అడుగుతున్నా. మళ్ళీ హామీ ఇస్తున్నా, మా ఆడబిడ్డల ఆధ్వర్యంలో మేము ఈ కుటుంబాన్ని బాగు చేసే బాధ్యత, మిమ్మల్ని పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే బాధ్యత మా ఆడబిడ్డలకి అప్పజెప్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అందుకని ఈరోజు నేను చెప్పే కార్యక్రమం ఆడబిడ్డ అనేది మీరెక్కడున్నా నెలకు 1500 రూపాయలు, ఇంట్లో 3 ముగ్గురు ఆడబిడ్డలుంటే 3 ముగ్గురికి వస్తుంది. 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు నెలకు 1500 ఇస్తా, ఇంకా పెంచుతా, ముందు ముందుకు పోతామని కూడా హామీ ఇస్తున్నా. సిద్ధమా ఆడబిడ్డలు అడుగుతున్నా, ఈయనిచ్చే ఆసరా 1800 అప్పుడప్పుడు కొంతమందికే వస్తుంది, నేనిచ్చేది కొంతమందికి కాదు. ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలుంటే అందరికీ వస్తుంది. సిద్ధమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. 2, తల్లికి వందనం, మోసం చేశాడు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15000 ఇస్తా అన్నాడు. ఆంక్షలు పెట్టాడా లేదా ఈరోజు? ఇప్పుడు ఆమె ఇస్తున్నా. ఆడబిడ్డలు ఎంతమంది చదివిస్తే మీ పిల్లల్ని? ఒక్కొక్కరికి 15000 చొప్పున 4 ఉంటే 60000 మీకు ఇస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. దానివల్ల మీ పిల్లలు మనకు ఒక ఆస్తి, వాళ్లే భవిష్యత్తుకు నాంది, వాళ్ళని అభివృద్ధి చేసే బాధ్యత నాది, వాళ్ళని పెంచే బాధ్యత మీదని మా చెల్లెమ్మలకు అక్కలకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఏమమ్మా నేను జ్ఞాపకం ఉన్నానా? దీపం పెట్టాను, వంట గ్యాస్ ఇచ్చాను మీకు, కట్టెల పొయ్యితో మా అక్కలు చెల్లెళ్ళు అవస్థపడుతున్నారని. ఒకప్పుడు మా తల్లి కట్టెల పొయ్యితో వంట చేస్తూ కళ్ళలో నీళ్లు వస్తా ఉంటే నేను చూశాను. ఆ బాధ గుర్తుపెట్టుకొని నా ఆడబిడ్డలు ఎవరు కళ్ళల్లో నీళ్లు రాకూడదని వంట గ్యాస్ ఇచ్చాను తల్లి, జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా. ఆ వంట గ్యాస్ని పక్కన పడేసే పరిస్థితి తీసుకొచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే ఆమె ఇస్తున్నా 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తారని మీకు ఆమె ఇస్తున్నా. అంతేకాదు మా ఆడబిడ్డల్ని ఇంట్లో నుంచి వంటింట్లో నుంచి బయట నేనే తీసుకొచ్చా.